నిలకడ నిబద్ధత రాజకీయాల్లో కొలమానం. ఆవేశంగా వెళ్ళిపోతే రాజకీయాల్లో స్థిరత్వం సాధ్యం కాదు. దానికి సజీవ సాక్ష్యం మహాశయన్ రాజేష్ మంచి ర్యాపో మెయింటైన్ చేయగలిగాడు, దేశ విదేశాలలో చక్కటి ఆదరణ సంపాదించగలిగాడు. దానికి కారణం ఒకటి, హిందూ మత దోషణ, హిందూ ధర్మ దోషణ, దాంతో ఇతర సామాజిక వర్గాలలో ఉన్నటువంటి యారగెంట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ అతనికి తోడయ్యారు. వాళ్ళకి తోడుగా అంటే కన్వర్టెడ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర మతాల వాళ్ళు కానీ అతని వైపుకి చూశారు. దేశ విదేశాల నుంచి ఫండింగ్ రావడం ప్రారంభమైంది. దాంతో తన ఇక ఆవేశం పెంచుకున్నాడు. చక్కగా ఒక కుల విధానాన్ని అంటే తన కులపు వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చుకోవడం, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో రాజకీయంగా స్థిరత్వం సంపాదించచ్చు. సరే, అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. తెలుగుదేశం పార్టీలో చేరాడు. చేరిన తర్వాత కొంత నోరుని సంభాళించుకున్నాడు, తద్వారా మంచి అవకాశం సంపాదించుకున్నాడు. పి గన్నవరం సీటు అక్కడ హుందాగా ప్రవర్తించి ఉంటే బాగానే ఉండేది, కానీ అక్కడే మళ్ళీ ఈ తరహా రాజకీయం వైపుకి వెళ్ళేటప్పటికి, ఏదైతే పాత తరహా రాజకీయం వైపుకి వెళ్ళేటప్పటికి దెబ్బతిన్నాడు. అదే సందర్భంలో అక్కడ వాళ్ళని కలుపుకెళ్ళలేకపోయాడు. అంటే నేను ఆల్రెడీ చాలా పెద్దవాడిని అనేటువంటి స్టేజ్లో, ఎప్పుడు కూడా ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులే, ముఖ్యమంత్రులు వాళ్ళ భార్యలే, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి భార్యలే చేతులు కట్టుకుని జనం దగ్గరికి వెళ్తున్నప్పుడు అతను అది అర్థం చేసుకోలేకపోయాడు. ఫలితం అక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా వ్యతిరేకించడం, దాంతో ఆ సీటుని జాగ్రత్తగా అతనికి తీసేస్తున్నామని చెప్పకుండానే తీసేసి జనసేనకి ఇచ్చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత అప్పుడు తను స్థిరంగానే నిలబడ్డాడు, పార్టీ కోసమే ఉంటాను అన్నాడు. తద్వారా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఒక మంచి దళిత నాయకుడు దొరికాడు అనుకుంటే, మధ్యలో మళ్ళీ రివర్సు విమర్శలు, తెలుగుదేశం మీద విమర్శలు, అదే తెలుగుదేశం కాదు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు. కూటమి కట్టినటువంటి పార్టీతో ఉంటూ ఆ కూటమి పార్టీని ఓడిస్తాను, జనసేనని ఎక్కడైనా ఓడిస్తాను, నా వాళ్ళతో చేస్తాను అంటే జనసేన ఓడించగలిగే సత్తా మహాసేనకు ఉందా? జనసేన అనేటువంటిది ఆల్రెడీ వెల్ సెటిల్ అయింది, మహాసేన అక్కడ అట్లాంటిది ఏం లేదు కదా. పోనీ ముందే మహాసేనతో అభ్యర్థులు పెడతాను, తర్వాత జనసేనను ఓడిస్తానన్న, అది కూటమికే తగాదా పెట్టేటటువంటి అంశమని నేను ముందే ప్రస్తావించాను. వేగంగా స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా ఉంటూ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉంటున్న శ్రీ సరిపేళ్ల రాజేష్ గారిని అలియాస్ మహాసేన రాజేష్ గారిని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యాఖ్యానాలు చేస్తున్నందుకు గాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ అచ్చెన్నాయుడు ప్రకటించారు.